హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా అన్ని మంచి శకునములే లేడీ టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 18 May థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ ప్రమోషన్స్కు పదును పెట్టారు టీమ్. ప్రమోషన్స్తో బిజీగా గడిపేస్తున్నారు సంతోష్ శోభన్ టీమ్. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో మెగా డాటర్ నిహారిక కొనిదెల కూడా భాగమైంది. అన్ని మంచి శకునములే మూవీలోని మెరిసే మెరిసే సాంగ్కు సంతోష్ శోభన్తో కలిసి డాన్స్ చేసింది నిహారిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా అవుతుంది. తన భర్త చైతన్యతో ఆమె దూరంగా ఉంటున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దానికి తగ్గట్టుగానే వారి ఫోటోలు సోషల్ మీడియాలో డిలీట్ చేసుకున్నారు మెగా జంట. ఇది వరకట్లా నిహారిక చైతన్యతో కలిసి ఉన్న వీడియోలు కూడా పెట్టడం లేదు. దాంతో వీరి విడాకులు కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. కానీ ఈ విషయంలో వారిద్దరూ అఫీషియల్గా మాత్రం స్పందించలేదు. అన్ని మంచి శకునములే సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే సంతోష్ శోభన్, మాళవిక నాయర్ పలు ఈవెంట్స్కు హాజరవుతున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో నరేష్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో కూడా చేస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్ కలిసి స్వప్న సినిమా బ్యానర్పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే హీరోగా నిలబడుతున్నాడు సంతోష్ శోభన్. మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకొని మరీ సినిమాలు చేస్తున్నారు. ఇక నిహారిక కొనిదెల కూడా రీసెంట్గా తనకి సంబంధించిన వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో తరచుగా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తూ అంటూ ట్యాగ్ లైన్ని కూడా పెట్టి పోస్ట్ చేస్తున్నారు. దీంతో విడాకులు కన్ఫర్మ్ అంటూ నెటిజన్లంతా కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా నిహారిక తన హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఈ వీడియో ద్వారా మనం కోరుకుందాం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.